కల్కి సినిమా. మరి ఈ సినిమా ఇవాళ కలెక్షన్ చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మరి ఈ సినిమా వెనకాల 24 క్రాఫ్ట్స్లో చాలామంది చాలా రకాలుగా కష్టపడ్డారు. ముఖ్యంగా ఆ కాస్ట్యూమ్ పరంగా చూసుకుంటే చాలా ప్రత్యేకత ఉంది ఈ సినిమాకి. మరి దీనికి దాదాపు 200 మంది కాస్ట్యూమర్స్ పనిచేశారని చెప్పి అంటున్నారు. ఆ విషయాలను తెలుసుకోవడానికి కాస్ట్యూమ్ మాస్టర్ మరి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ సినిమా, ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ వేసిన డ్రెస్ అయితే అసలు దాని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ముందు మనం ఆ డ్రెస్ గురించి మాట్లాడదాం. అసలు ఆ డ్రెస్ మీ చేశారా, ఎవరు చేశారు? అది ఆ డ్రెస్ అన్నది ప్రభాస్ గారిది ప్రత్యేకమైనటువంటి డిజైనింగ్ చేయించి చాలా ఆలోచన చేసి మరి చేయించారండి. ఆ డ్రెస్కి సంబంధించినటువంటి డిజైనర్ అమెరికా నుంచి వచ్చారు. వచ్చారా? అమెరికా నుంచి డిజైనర్స్ వచ్చారు. వాళ్ళు కూడా షెడ్యూల్కి వచ్చేవాళ్ళు. అయితే ఆ డ్రెస్ అన్నది సాధారణంగా మనం కొంటే దొరికేటువంటి మెటీరియల్ కాదు. ఇక్కడ దొరకదు. అంటే మనం మెటీరియల్ అని అంటే ఒక క్లాత్ షాప్లో కొనుక్కొచ్చుకొని కుట్టచ్చు. ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తోటి కాదు, కాకుండా అక్కడ నుంచి రా మెటీరియల్స్ కొని తెప్పించి ఫస్ట్ క్లాత్ తయారు చేశారండి. దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్తో క్లాత్, క్లాత్ అంటే అదొక పొరలా ఉంటుంది. క్లాత్ అంటే క్లాత్ అని చెప్పలేము. ఆమె దాన్ని తయారు చేశారు. దాన్ని ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారు బాడీ ఏదైతే ఉందో ఆయన పర్సనాలిటీ మొత్తం కూడా మెజర్మెంట్ పాయింట్ టు పాయింట్ ఒక డై తీస్తారు. ఓకే. ఆయన సైజ్కి డై అంటే, అంటే ఇప్పుడు ఆయనది ఒక విగ్రహం చేయాలనుకోండి, కరెక్ట్గా ఆయన ఉన్న సెంటీమీటర్లతో లెక్కేసి ఆయన ఉన్న హైట్ ఆయన మెజర్మెంట్ది డై తీస్తారండి. ఒక మోల్డ్ లాగా. తీసి ఈ మెటీరియల్స్ అన్ని కూడా అందులో పోసేసి ఫస్ట్ ఆ పొరలాగా ఒక కవచం లాగా తయారు చేస్తారు డైని. ఓకే. ఆ డైని చేసిన తర్వాత ఈ ఆయన మనం సినిమాలో చూసినటువంటి డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ని తర్వాత ఆ మెటీరియల్తో ఈ డై మీద వేసి చేస్తారు ఆయన సైజ్కి. ఓకే. చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద చాలా ఉంటాయి పెయింటింగ్లు ఉన్నాయి, ప్లస్ కొన్ని ఇట్లాగా ప్యాచ్లాగా అంటించి ఉంటాయి పైన, అవన్నీ కూడా మళ్ళీ చేసి ఆయన డ్రెస్ ఎలా వస్తే మనకి మూవీలో బాగుంటుందని ఆలోచన చేసి అది ఒక్క డ్రెస్ రెడీ చేయడానికి కొన్ని నెలల టైం పట్టింది. అది ఒకటి రెడీ అవ్వటానికి అది సెట్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారు కాబట్టి మిస్ అయిపోయినాయి చాలా ఉంటాయి. అంటే ఒకటి చేసిన తర్వాత అది రాలేదనుకో మళ్ళీ చేయాలి కదా, వచ్చే వరకు చేయాలి. ఎంతమంది వచ్చారు అక్కడి నుంచి దీనికోసం? అంటే ఫస్ట్లో వచ్చిందైతే 3-4 వచ్చారండి. తర్వాత అయితే ఒకటే డిజైనర్ ఒక ఆయన వచ్చి ఫాలో చేసేవాడు. అది డ్రెస్ సెట్ అయిపోయిన తర్వాత అలాగా ఆయన డ్రెస్ని రెడీ చేయడం జరిగిందండి. అంటే మీరు చేయలేకపోతారనే ఉద్దేశంతో వాళ్ళని తెప్పించారా లేకపోతే ఏంటది? మనం చేయలేకపోతామంటే ఇప్పుడు మనం టైలరింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ అది క్లాత్కి సంబంధించింది కాదు, మిషన్ మీద మనం కుట్టే నార్మల్ మిషన్ మీద కుట్టే డ్రెస్ కూడా కాదు అది. ఓకే. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆ మెటీరియల్ అన్నది క్లాత్ కాదు. మరి అది మేము బాడీని డై చేసి చేయగలిగినటువంటిది మనం చేయలేము. అది డిజైనర్స్ ద్వారానే ఆ అమెరికా వాళ్ళ ద్వారా అయింది. దాన్ని ఇంకొకటి ఏంటంటే ఆ డ్రెస్ని తయారు చేసేటప్పుడు దాని మీద చేసేటువంటి డెకరేషన్ వర్క్లో మళ్ళీ మేము పాల్గొంటాం. అదే బటన్స్ ఉన్నాయి కొన్ని కాళ్ళ దగ్గర, అవన్నీ మళ్ళీ అవి చేస్తాం మేము. మళ్ళీ క్లాత్కి సంబంధించి ఏమన్నా ఆయన వేసుకున్న ప్యాంట్ అది ఉంది, అవన్నీ మళ్ళీ మేము కుడతాం. ఓకే. ఆ పైన ఉన్న బాడీ సూట్ కవచంలో ఉన్న బాడీ సూట్ ఏదైతే ఉందో అది నార్మల్ మెషిన్ మీద రన్ అయ్యే మెటీరియల్లో సూది దిగి కుట్టే మెటీరియల్ కాదు అది. ఓకే. కాకపోతే మళ్ళీ దానికి వేసుకునేటప్పుడు కూడా జిప్పు అయి ఉంటాయి, మళ్ళీ ఆ జిప్పులు అయ్యన్నీ మళ్ళీ మేము కుట్టినాయి. ఓకే. అది అంటే పూర్తిగా అందులో మాకు సంబంధం లేదని చెప్పలేము, పూర్తిగా అది మొత్తం మేమే చేసాము అని చెప్పలేము. అట్ట అంటే ఆ డిజైనర్స్ మేము కూడా సమిష్టిగా కలిసి పనిచేసేటువంటి డ్రెస్ ఇలా ఉండాలని ఆలోచన డైరెక్టర్ గారిదా? డైరెక్టర్ గారిదండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక ఆయనకి కథ రాసుకున్నప్పుడు ఆయన ప్రేక్షకులకు ఏం చూపించాలి అనుకుంటున్నప్పుడు ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్లో డ్రెస్ ఎలా బాగుంటుంది అనే విజన్ కూడా ఆయనకే వస్తుంది ఫస్ట్. అంతేకాని అది మాకు రాదు. ఒకవేళ క్యారెక్టర్ చెప్పినంత మాత్రం ఎలా బాగుంటుంది ఏంటి అని మనం కూడా చెప్పలేం. ఆయన విజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ డ్రాయింగ్ గీపిస్తారు. నాకు ఇలా రావాలి, నేను ఇలా చూపించాలి అని అన్నప్పుడు దాన్ని కొన్ని మీటింగుల ద్వారా
డిసైడ్ చేసి నిపుణుల్ని సంప్రదించి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే ఎట్లా చేస్తారో అదండి. అంటే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ డ్రెస్ ఉన్న ప్రత్యేకత, అదే ఎందుకు వాడాలి అంటే, అదే ఎందుకు వాడాలి అని అంటే దానికి కరెక్ట్గా డిసైడ్ చేసి నేను చెప్పలేను. అయితే నేను కూడా ఊహించుకున్నది ఏంటి అని అంటే, సినిమాలో ప్రభాస్ గారిది కర్ణుడి క్యారెక్టర్. అవును, కర్ణుడికి కవచకుండలాలు ఉంటాయి కదా. ఉంటాయి. కర్ణుడికి కవచకుండలాలు ఉన్నంత వరకు కర్ణుణ్ణి ఎదిరించే ధీరుడు మహాభారతంలో లేడు, కృష్ణుడు కూడా ఎదిరించలేడు కర్ణుణ్ణి. కవచకుండలాలు ఉంటే కర్ణుడు మహాభారతంలో ఎంత బలవంతుడు, ఎలాంటి యోధుడు అన్నదే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఓకే. అయితే ఆ క్యారెక్టర్ని ఒక వరల్డ్ స్థాయిలో ఆల్ ఇండియా ప్యాన్ వరల్డ్ సూపర్ స్టార్ మన ప్రభాస్ గారు చేస్తున్నారు అన్నప్పుడు, అంతటి ధీరుడు క్యారెక్టర్ ఈయన చేస్తున్నారు. అదే చేస్తున్నప్పుడు ఆ డ్రెస్ని, ఆ కవచకుండలాలని దృష్టిలో పెట్టుకొని ఇది చాలా ఖర్చు కూడా చాలా ఎక్కువ పెట్టి మరి చాలా బాగా రెడీ చేయించారు. ఎంత ఖర్చు అంటే, ఒక్క డ్రెస్ రెడీ అవ్వడానికి గాను సుమారుగా 18 లక్షలు అయి ఉంటుంది. అంటే అది నేను అనుకున్నప్పుడు విన్నదే కాదు, ఆ ఒక డ్రెస్ రెడీ చేయడానికి ముందు ఒక 10 డ్రెస్సులు రెడీ చేసి పక్కన పెట్టినవి ఉంటాయి కదా. ఓకే. అప్పుడు ఎంత అవుతుంది అది? అయితే ఒక డ్రెస్సుకి ఇంతే అవుతుంది. కానీ అది మనకు ఆ లుక్ డైరెక్టర్ గారికి కావాల్సినటువంటి లుక్ వచ్చే వరకు మనం శాంపిల్ పీసులు ఎన్నో తయారు చేస్తాం. అప్పుడు చాలా చాలా మెటీరియల్స్ కూడా వేస్ట్ అవుతాయి. అంటే కొన్ని తయారు చేస్తాం, అది అనుకున్న లుక్ రాలేదంటే పక్కన పెట్టేస్తాం. మరి ఇప్పుడు ఖర్చు విషయంలో దాన్ని కౌంట్ చేయాలి కదండి. అదే. ఓకే. అలాగే ఇప్పుడు ఆ డ్రెస్ గురించి చెప్పాలని అంటే, వాళ్ళు అమెరికా నుంచి యుఎస్ నుంచి మెటీరియల్స్ తెచ్చినప్పుడు అనుకోకుండా ఒకసారి ఆ డిజైనర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ డ్రెస్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటిది? దాన్ని గమ్ముతో అంటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మాకు అప్ చెప్పిన తర్వాత దాన్ని మేము చేయగలం. ఆ గమ్ము ఇక్కడెక్కడ దొరకలేదు ఇండియాలో. తర్వాత ఇండియా మొత్తం సెర్చ్ చేశారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు, అసలు ఎక్కడ ఎక్కడ దొరికినా పర్లేదు తీసుకురండి అని. గమ్ము దొరకలేదండి ఇండియాలో. ఫస్ట్ ఆ గమ్మే దొరకల, లేదు సెర్చ్ చేస్తే. ఇంకా మళ్ళీ ఆ గమ్ము కోసం మళ్ళీ ఇంకా ఏం చేసేది ఏమి లేక మళ్ళీ ఆడ అమెరికాకి వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి టికెట్స్ వేసి అక్కడ నుంచి రప్పించారు ఒక చిన్న గమ్ము. అది ఎంత ఉండదండి బాటిల్, ఒక చిన్న ఒక 4 అంగుళాలు బాటిల్ ఉంటుంది అంతే. అది కూడా చాలా కాస్ట్. తర్వాత ఇక అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు కూడా మాకు ఆ గమ్ము బాటిల్స్ మళ్ళీ మాకు కూడా తెచ్చి సేఫ్టీగా మా దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చి ఇచ్చి వెళ్ళారు. ఇక రెండోసారి ఆ ప్రాబ్లం రాలేదండి. అదే అంత చాలా కేర్ తీసుకొని చాలా ప్లానెడ్గా ఆ డ్రెస్ రెడీ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభాస్ గారు డ్రెస్సు ఆయన వేసుకొని తీసిన తర్వాత అది ఏసీలో పెట్టాలి ప్రతిరోజు. ఏసీలో పెట్టకపోతే డ్రెస్ మెల్ట్ అయిపోద్ది, పాడైపోద్ది, మెల్ట్ అయిపోద్ది. ఆ మెటీరియల్ అలాగ తయారు చేశారు. మళ్ళీ ఆయన వేసుకోవాలి బాడీ మీద వేసుకున్నప్పుడు ఏంటంటే, ఆయనకి లోపల గాలి ఆడాలి. అయితే గాలి ఆడాలి కాకపోతే ఈ విషయంలో ఆ డ్రెస్ ఆ మెటీరియల్ మేము చూసినప్పుడు అనుకున్నాను, ప్రభాస్ గారు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు పాపం ఆయనకి ఎంత లోపల ఎలాగ ఫీల్ అయ్యారో, మరి ఆ వేసుకున్నది ఆయన కాబట్టి ఆయన పాపం ఎవ్వరికి చెప్పలేదు. కానీ ఆ డ్రెస్ వేసుకోవటం ఒక రకంగా ఎక్కువ టైం ఉండలేము, వేసుకుంటే బాడీ హీట్ వచ్చేస్తుంది. బరువు ఉంటుంది, చాలా బరువు ఉంటుందండి, ఒక 3 కేజీల పైన ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుందండి. ఆ హ్యాంగర్లో పట్టుకొని మేము ఇలా పట్టుకుంటాం కదా, హ్యాంగర్ తగిలిస్తాం కదా, హ్యాంగర్ వంగిపోయి జారి పడిపోతుంటుంది. దాన్ని చాలా పకడ్బందీగా పెట్టేవాళ్ళం, డైలీ ఏసీలో పెట్టేవాళ్ళం. ఇప్పుడు వేసవకాలం వచ్చినప్పుడు భయంకరమైన వేసవకాలం ఉంటుంది, అలాంటి సందర్భాల్లో డ్రెస్ పాడైపోతుంది. డ్రెస్ పాడైపోయిందంటే మళ్ళీ ఇక్కడ షూటింగ్కి ప్రాబ్లం అవుతుంది. అయితే ఆ డ్రెస్ అని అంటే ఒకటే డ్రెస్ ఏం తయారు చేయరు, ఒక 4-5 డ్రెస్సులు 6 డ్రెస్సులు దాకా తయారు చేశారు. అలాంటివి వాటి కోసమే 2-3 కోట్లు అయిందన్నారు. అయిందండి మరి, అదే తక్కువని అనుకుంటాం కానీ ఇప్పుడు కోట్లలోనే అయింది. ఓకే. డ్రెస్ ఇప్పుడు ఆ పాత్ర కర్ణుడు అనేది మీకు ముందే తెలుసా? అంటే మాకు తెలియదండి. తెలియదు, ఏదో చేస్తున్నారు మనం వేసాం చేస్తున్నాం అంతేగాని. అంటే ఇప్పుడు నేను వచ్చేసి ఒక కస్టమర్గా ఒక చిన్న టెక్నీషియన్, వాళ్ళు కథని ఏం చేస్తున్నారు అనే విషయం అనేది మేము అడగం ఫస్ట్. ఓకే.
ఫస్ట్ ఆఫ్. కొన్ని సందర్భాల్లో కొన్ని క్యారెక్టర్లు ఏంటి అని అంటే హీరో అన్నప్పుడు హీరోయిన్, విలన్ అన్నప్పుడు వాళ్ళ పేర్లతో సహా తెలుస్తాయి. గెస్ చేయగలిగితే ఈ పాత్రలు ఇవి అన్న విషయం తెలుస్తుంది. ఆయన కర్ణుడు క్యారెక్టర్ చేస్తున్నారని సినిమా అయిపోయే ముందు లాస్ట్లో తెలిసింది నాకు. అప్పుడు నేను గెస్ చేయగలిగా. ఓకే, ఎట్లా గెస్ చేశారు అంటే అది ఆయన యొక్క నడవడికను ఇదంతా చూస్తే దాన్ని పోలి ఉంది. ఓకే, మహాభారతంలోంచి టచ్ చేశారు అనే విషయం 3 సంవత్సరాల తర్వాత నేను గెస్ చేయగలిగాను. కానీ కనీసం నేను అడగలేదు. అంటే మనకు అనవసరం కదా, అడగకూడదు కదా, మనకెందుకు అడగకూడదు కూడా. అది ఒకటి అర్థమైంది. అది జస్ట్ నాకు పర్సనల్గా అర్థమైంది తప్ప నేను ఎవరితోనూ సంప్రదించలేదు, ఎవరిని అడగలేదు. మనకి ఎంతవరకు పనికి వెళ్ళింది కాస్ట్యూమ్ చీఫ్ ఎవరండి దీనికి? అజయ్ గారు అని అశ్మిత్ దత్ గారి కంపెనీలో వైజయంత్ మూవీస్ ఆయన చేస్తారు, మహానటి దగ్గర నుంచి చేశారు. అయితే ఈ సినిమాకి ఒక మంచి మాస్టర్ కావాలి, మనకి టాలెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో నన్ను సంప్రదించి ఆయన నన్ను ఆ బ్యానర్లో పెట్టడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు అందరూ చూడటం, ఓహో మనకు మాస్టర్ ఈయన ఉన్నారని. తర్వాత స్వప్న మేడం గారికి కూడా పరిచయం కావటం, ఆవిడ కూడా మాస్టర్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ షూటింగ్ విషయంలో. అసలు ఫస్ట్ స్వప్న గారి గురించి చెప్పాలండి, స్వప్న మేడం గారికి అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా మంచి పట్టు ఉంది, మంచి అవగాహన ఉందండి, మంచి నాలెడ్జ్ ఉంది. డిజైనర్స్ 10 మంది ఉన్నారండి, అంటే బొంబాయి వాళ్ళు ఒక 5 అలాగా లోకల్ మన హైదరాబాద్ వాళ్ళు ఒక 5 ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు. వాళ్ళు వచ్చి హీరో డ్రెస్ వరకు చూసుకొని పని చేపించి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ డిజైనర్స్ ఎంత డిజైన్ చేసినా ఏం చేసినా స్వప్న మేడం గారు కూడా చూసుకొని, అంటే మేడం గారికి వాళ్ళకి క్యారెక్టర్ గురించి వాళ్ళకి ముందే కథ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ లుక్ ఇలా రావాలి అనే ఒక అవగాహన వారికి ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చినప్పుడు స్వప్న గారు చెప్పారు, అరే దీన్ని ఎలా రావాలి, దీన్ని ఎలా చేయండి, దీన్ని ఎలా చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇక్కడ ఫైనల్ డిసిషన్ అనేది స్వప్న మేడం గారిదే. ఆవిడ ఓకే అన్న తర్వాతనే సెట్స్ పైకి వెళ్ళి చేసేవాళ్ళం. అవసరం అయితే ఒక లుక్ కోసం 4-5 చేసేవాళ్ళమండి. ఇది బాగోలేదు, మనం అనుకున్నట్టు రాలేదంటే సరే. ఎంతకాలం పనిచేశారు ఈ సినిమా కోసం? కాస్ట్యూమ్ అదే 3 సంవత్సరాలుగా పనిచేసామండి. దాదాపుగా ప్రతి షెడ్యూల్కి కూడా ప్రతిరోజు కూడా 15 కాస్ట్యూమర్ల లొకేషన్లో ఉండేవాళ్ళు కంపల్సరిగా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, చిన్న జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళకి కూడా డ్రెస్సులు వేసి జనాభా కనిపిస్తారు కదా, వాటికి సంబంధించిన కూడా ఇందులో నార్మల్ డ్రెస్సులు, నార్మల్ బట్టలు వేయడానికి కుదరదు. అవి కూడా ప్రత్యేకంగా తయారు చేసినటువంటివే. వాళ్ళు చిన్న స్థాయి ఆర్టిస్టులు కావచ్చు, ఖర్చు పెద్ద స్థాయిలోనే అయింది. కాస్ట్యూమ్స్కే చాలా ఉంటుంది, చాలా అండి, చెప్పలేము.